हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू आरसीएफ एडिट्स फ्रेंड्स नीत मंची एडिटिंग अच्छे चेसना फ्रेंड्स मूड रखा मूड फर्स्ट अच्छे मेरे डेमो चूँ फ्रेंड्स मे अर्थम हो फस्टे राम चरण सर डेमो चूँ फ्रेंड्स नीन इंकोटी अलवरचन सर फोटो पेटा दाने डेमो को चूँगी फ्रेंड्स इंकोक नेनु पवन कल्याण सर फोटो पेटिचेसानु वीडियो डेमो कूडा चूडंडि फ्रेंड्स मीरैते चूडंडि फ्रेंड्स इक लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदां फ्रेंड्स नेनु यूज चेसिन प्रति मेटीरियल मी किंद डिस्क्रिप्शन लो आल मेटीरियल्स नि इंका इच्चानु अक्कडिकि वेल्लि मीरु डाउनलोड चेसुकोंडि कैन मास्टर प्रो कूडा इच्चानु अक्कडिकि वेल्लि डाउनलोड चेसुकोंडि प्लस ऐकान मीद क्लिक चेसि 16 इंटरनेट रेशियो तीसुकोंडि बैकग्राउंड के अच्छे मंची वीडियो इच्छा और मंची इमेज इच्छा फ्रेंड्स दिन सेलैक्टी किंद डिस्क्रिप्शन उ स्टार्टिंग लेयर के मीडिया के ओके इमेज का एवर फोटो पेटो वाल इमेज सेलैक्टी इमेज सेलैक्टा 30 सेकंड्स वरक एंडिंग वरक स्कोर फर्स्ट दी कोई इलाको ఇక్కడ పెట్టుకోండి దీన్ని చేసిన ఫస్ట్ వాల్ మీరు డూప్లికేట్ చేసుకోండి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి దీన్ని సెండ్ టు బ్యాక్ చేసుకోండి ఫ్రెండ్స్ అడ్జస్ట్మెంట్ లోకి వెళ్లి దీన్ని ఒక బ్లాక్ కలర్ చేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇంకొక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే ఇక్కడ పెట్టండి ఫ్రెండ్స్ ఒక 0.5 సెకండ్ దగ్గర కీ అనిమేషన్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి డైరెక్ట్ గా మీరైతే 20 సెకండ్ దగ్గరికి వచ్చేయండి దీన్ని ఇలా జరుపుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టేయండి ఇందులో సరిగ్గా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి మీరైతే సరిగ్గా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ రైట్ మీద క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ లోకి వచ్చేయండి ఈ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని ఇన్ అనిమేషన్ లోకి లాస్ట్ లో ఎంటర్ సైడ్ రేట్ 0.5 సెకండ్స్ కి పెట్టేయండి ఇప్పుడు ఈ 0.5 సెకండ్స్ దగ్గరికి వచ్చేయండి ఫ్రెండ్స్ లేయర్ లోకి వెళ్లి మీడియా లోకి వెళ్లి మీరు మీ సెకండ్ ఇమేజ్ ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఫర్ ఎగ్జాంపుల్ గా మళ్ళీ రామ్ చరణ్ సార్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను దీనిని వరకు డ్రాగ్ చేయండి సెండ్ టు బ్యాక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిమేషన్ లోకి వెళ్ళి ఫేడ్ 0.5 సెకండ్స్ కి పెట్టేయండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది ఇప్పుడు కొంచెం అది పక్క ఇమేజ్కి వెళ్తుంది ఫ్రెండ్స్ లేయర్ లోకి వెళ్ళి మీడియా లోకి వెళ్ళి మీ థర్డ్ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోండి ఈ ఇమేజ్ ని నేను సెలెక్ట్ చేసుకున్నాను అండ్ వర్క్ స్క్రోల్ చేసేయండి ఇక్కడ పెట్టుకోండి కొంచెం చిన్నగా చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సెంటర్ బ్యాక్ చేసుకోండి ఇన్ అనిమేషన్ ఫేడ్ 0.5 కి పెట్టండి రైట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది కొంచెం ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది పక్కకి వెళ్ళడం తోటే మీరు మీ థర్డ్ ఇమేజ్ ఫోర్త్ ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి లేయర్ లోకి వెళ్ళండి మీడియా లోకి వెళ్ళండి ఫోర్త్ ఇమేజ్ ఈ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకున్నాను దీన్ని కూడా ఎండింగ్ వరకు స్క్రోల్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇన్ అనిమేషన్ లోకి వెళ్ళి ఫేడ్ 0.5 సెకండ్స్ కి పెట్టేసి సెండ్ టు బ్యాక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుంది ఇక్కడ మధ్యలోకి వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడికి ఈ ఫోటో దగ్గరికి వచ్చేయండి మళ్ళీ లేయర్ లోకి వెళ్ళి మళ్ళీ మీడియా లోకి వెళ్ళి మీరు మీ ఫోర్త్ ఫిఫ్త్ ఇమేజ్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఇమేజ్ ని నేను సెలెక్ట్ చేసుకున్నాను ఎంత వరకు స్క్రోల్ చేసేయండి ఫస్ట్ ఈ ఇమేజ్ ని మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ పెట్టుకోండి ఫ్రెండ్స్ సెండ్ టు బ్యాక్ చేసేయండి ఇన్ అనిమేషన్ లోకి వెళ్ళి ఫేడ్ 0.5 సెకండ్స్ కి పెట్టేయండి ఫ్రెండ్స్ అన్ని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో
फ्रेंड्स इक्कड वरकु वच्चेयंडि फ्रेंड्स 20 सेकंड दग्गरकु वच्चेयंडि फ्रेंड्स मीरैते लेयर लोकि वेल्लि इमेजेस लोकि वेल्लंडि फ्रेंड्स मीडिया लोकि वेल्लंडि फ्रेंड्स मीडिया लोकि वेल्लिन तर्वात నేను మీకు ఇక్కడ ఒక ఎంట్రీ ఇస్తాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా దాన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి దాన్ని ఏం చేస్తారంటే ఇలా రొటేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టండి పెద్దగా చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత మన కీ అనిమేషన్స్ ఇచ్చిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ప్రింట్ టు ఫాల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలా దీన్ని సరిగ్గా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్ క్యాపిటల్ లెటర్స్లో మీరు ఎవరు ఇమేజెస్ పెట్టారో వాళ్ళ పేరు రాసుకోండి ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్గా రామ్ చరణ్ సార్ అని రామ్ చరణ్ ఇమేజ్ పెట్టాను కాబట్టి రామ్ చరణ్ అని రాసుకున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు ఇందులోకి వెళ్ళి ఇక్కడ ఇది ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ దీన్ని పిఎన్జీ ఫామ్లోకి మార్చండి డౌన్లోకి వెళ్తే అవుట్లైన్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని వైట్ కలర్కి పెట్టండి రైట్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి ఫాంట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్ డిస్ప్లేలోకి వెళ్ళండి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఎంబ్లీమా వన్ రెగ్యులర్ అని ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని డౌన్లోడ్ చేసుకోండి దీన్ని ఏం చేస్తారంటే ఇలా పెద్దగా చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టండి జస్ట్ మీరు హాఫ్ 0.5 సెకండ్స్ దగ్గర కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ అందులో జస్ట్ ఇక్కడ వరకు వచ్చేయండి ఫ్రెండ్స్ లేయర్లోకి వెళ్ళి కీ ఆప్షన్ మీద ప్రెస్ చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని ఇలా ఇలా పెద్దగా చేసి ఇక్కడ పెట్టుకోండి ఫ్రెండ్స్ రైట్ మీద క్లిక్ అవ్వండి ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 22 సెకండ్ దగ్గరకు వచ్చాయండి ఫ్రెండ్స్ లేయర్లోకి వెళ్ళి మీడియా సారీ ఫ్రెండ్స్ లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్లోకి వెళ్ళండి మీరు మీ సర్నేమ్ రాసుకోండి ఫ్రెండ్స్ నేను అయితే మెగా పవర్ స్టార్ అని రాసుకుంటున్నాను దీన్ని కూడా సేమ్ ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఎన్ని వరకు ట్రాక్ చేయండి ఇక్కడ పెట్టుకోండి దీన్ని పిఎన్జీ ఫామ్లోకి మార్చుకోండి రైట్ మీద క్లిక్ ఇచ్చేయండి డౌన్లోకి వెళ్తే అవుట్లైన్ ఉంటుంది దాన్ని మార్క్ ఆన్ చేసుకొని వైట్లోకి పెట్టండి రైట్ మీద క్లిక్ ఇచ్చేయండి బ్యాక్ వెళ్ళి సేమ్ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ పెట్టేయండి ఫ్రెండ్స్ దీన్ని అయితే ట్రిమ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓవరాల్ యానిమేషన్లోకి వెళ్ళి పల్స్ చేసేయండి ఫ్రెండ్స్ దీన్ని ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ 0.5 సెకండ్స్కి పెట్టేయండి ఇలా వస్తుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చేయండి లేయర్లోకి వెళ్ళండి ఓవర్ లేయర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ అయితే ఒక మిస్టీరియస్ ఫాగ్ అని ఉంటుంది ఫ్రెండ్స్ దానిలోకి వెళ్ళి మీరు లాస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దీన్ని ఎండ్ వరకు ట్రాక్ చేయండి ఇలా పెద్దగా చేసి ఇక్కడ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆడియోస్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్ నేను మీకు కింద ఒక ఆడియో ఇస్తాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి మాస్ మ్యూజిక్ అని ఉంటుంది దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీరు అయితే ఏం చేస్తారంటే హై క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి ఆ తర్వాత మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ మీరు అయితే అన్ని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ లైక్ చేసిన తర్వాత మీకు ఆ వీడియో ప్రిపేర్ చేసుకోవాలంటే మన ఛానల్ ఓపెన్ చేసి మీరు ప్రిపేర్